ఢిల్లీలో ఎన్నికలు పేదోడికి పెత్తందారులకు మధ్య యుద్ధమని ప్రచారం సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పదే పదే పేర్కొన్నారు. అలాంటైన తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమాతో విశాఖ ఋషికొండపై నివాసానికి నిర్మింప చేసుకున్న ప్యాలెస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కూటమి ప్రభుత్వానికి ఇప్పుడది వైట్ ఎలిఫెంట్లా మారింది. దాని నిర్మాణానికి ఋషికొండపై కోలగొట్టిన కాటేజీలు, అప్పట్లో అసలు ఏం జరిగిందన్న దానిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే ఆ ఎంక్వైరీ టీంలో ఉన్న అధికారులు ఇంకా వైసీపీ విధేయత ప్రదర్శిస్తుండటంతో నిజాలు మరుగున పడిపోతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ను ఏం చేసుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో కూటమి సర్కార్ కు అంతుపట్టడం లేదు. సుమారు 560 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ ఏపీ వాసులనే కాదు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది. వైట్ హౌస్ ను మరిపించేలా కట్టిన ఆ ప్యాలెస్ ప్రపంచ సంపన్నులని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఋషికొండ పర్యాటక కేంద్రంగా విశాఖకు తలమానికంగా నిలుస్తుంది. వైసీపీ సర్కార్ ఏర్పడే నాటికే ఋషికొండపై పర్యాటకుల సౌకర్యార్థం పలు కాటేజీలున్నాయి. అధికారంలోకొచ్చాక జగన్ కన్ను ఋషికొండపై పడింది. ప్యాలెస్లలో ఉండటానికి మాత్రమే ఇష్టపడే మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో నివాసానికి కూడా రాజభవనమే కట్టించుకున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన జగన్ అక్కడి నుంచి పాలన సాగించాలని ఫిక్స్ అయ్యారు. మళ్లీ సీఎం అవుతానన్న ధీమాతో ఋషికొండపై కాటేజీలను పడగొట్టించి సీక్రెట్ గా ప్యాలెస్ కట్టించేశారు. ప్రతిపక్షాలని, ప్రజల్ని, ఎవ్వరిని కొండ దరిదాపుల్లోకి కూడా రానియకుండా వైసీపీ నాయకులకే కాంట్రాక్ట్ ఇచ్చి 7 భవన సముదాయాలను పూర్తి చేయించారు. అదేదో నిషేధిత ప్రదేశంలా ఎవ్వరిని రానియకుండా నిర్మాణాలు చేపట్టారు. పచ్చదనంతో కళకళలాడే ఋషికొండను బోడికొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మాయాబజార్ సినిమాలోని మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్ తో నింపేశారు. అనుమతులు లేకపోయినా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావటంతో పర్యాటక భవనాలను తొలుత ప్రచారం చేసి తరువాత పరిపాలనా భవనాలని ప్లేట్ మార్చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆ రాజకోట రహస్యం బయటపడింది. ఆ మయసభ వైభోగం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. అంతటి పాలన అనుభవమున్న సీబీఎన్ని ఆ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకోవాలో అంతుపట్టడం లేదంటున్నారు. దాన్నేం చేయాలో మీరే చెప్పండని ప్రజల్నే కోరుతున్నారు. ఆ క్రమంలో అప్పట్లో కాటేజీల కూల్చివేత, అక్రమ కట్టడాలపై విచారణకు ఆదేశించారు. ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికుండే అహంభావం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష. 500 కోట్ల రూపాయల టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలు కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి, ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులను చేస్తున్నాం. ఆ టబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలందరిని తీసుకెళ్ళాలి, ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం, మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని వ్యవహారాలపై కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు వాటిపై విచారణలు మొదలయ్యాయి. అయితే పర్యాటకాభివృద్ధి సంస్థలో కొందరు ఉన్నతాధికారులు గత వైసీపీ ప్రభుత్వంపై ఇంకా కృతజ్ఞత చాటుకుంటూనే ఉన్నారట. అప్పట్లో జరిగిన ఘోర తప్పిదాలు బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అక్రమాలపై అదే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులకి వారు విచారణ బాధ్యత అప్పగించటమే అందుకు నిదర్శనమంటున్నారు. విశాఖలో పలు పర్యాటక ప్రాజెక్టులను గత ప్రభుత్వం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టిందన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాక ఋషికొండపై కాటేజీలు కూల్చేసినప్పుడు అందులోని కోట్ల విలువైన మంచాలు, సోఫాలు, ఏసీలు, డైనింగ్ టేబుళ్లు వంటివి అప్పటి అధికారులు కొందరు మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. వాటిపై స్ట్రిక్ట్ ఆఫీసర్స్తో విచారణ చేయించాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన రాజారాం మనోహర్ కు ఋషికొండ కాటేజీల ఫర్నిచర్ పై విచారణ బాధ్యతలు అప్పగించడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్ర ఆడిట్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న మనోహర్ ఎన్నికలకు ముందు వరకు మంత్రి రోజా వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు డిప్యూటేషన్ పై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకొచ్చారు. అక్కడ కూడా అప్పట్లో కీలకమైన విజిలెన్స్ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ గా ఆయన్ను నియమించారు. విశాఖలో ప్రాజెక్టులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన పనులకు సంబంధించి మాజీ మంత్రి రోజా దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఆ అధికారితో విచారణ జరిపించాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు. దాంతో విశాఖలో ఏం జరిగిందన్న వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న ఉద్దేశం ఉన్నతాధికారుల్లో ఉన్నట్లు కనిపించడం లేదంటున్నారు. విజిలెన్స్ విభాగంలోని మరికొందరు అధికారులు ఉద్యోగులతో కలిసి ఆ రోజా మాజీ ఓఎస్డీ తాజాగా విశాఖకు వెళ్లి తూతూ మంత్రంగా విచారణ జరిపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజా టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. మాజీ అయ్యాక రోజాపై కూడా వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై కూడా రేపో మాపో విచారణ కమిషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. అలాంటి రోజా దగ్గర పనిచేసిన అధికారిని ఇప్పుడు విచారణకు నియమించడంతో హైలెవెల్ బ్యూరోక్రాట్లపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా విజిలెన్స్, ఈడీ, సిఐడి వంటి సంస్థలతో విచారణ చేస్తే గత ప్రభుత్వంలో జరిగిన బాగోతాలు బయటపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.